రెండవ తారీఖున ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు ఒక క్రైస్తవ మత బోధకుడు ఆయన సిద్దిపేట జిల్లాకు ప్రారంభమయ్యాడు సిద్దిపేట జిల్లాకి ఎందుకు వెళ్తున్నాడు అక్కడ ఉండే రైతులను పరామర్శిస్తామని బయలుదేరాడు వడగండ్ల వాన వల్ల రైతులకు పంట నష్టం జరిగింది సరే తన చుట్టూ ఉండేవాళ్ళు ఒకసారి అటు వెళ్ళొద్దాం రైతులను పరామర్శిద్దాం వాళ్ళకు తులమో ఫలమో ఏదో మనం ఇద్దాం కొంత ఆర్థిక సహాయం చేద్దామని బయలుదేరారు ఈ మధ్యకాలంలో ఆయన సోషల్ మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియాలో ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ టిఆర్ఎస్ పార్టీని కేసీఆర్ని కేటీఆర్ని నోటుకొచ్చినట్లు మాట్లాడుతూ ఉన్నాడు ఇక వరుస లేదు వాయాలేదు ఇక కేఏ పాలు ఆయన నేను భారతదేశానికే ప్రధానమంత్రి కాబోతున్నానని చెప్తాడు ఇప్పుడుండే దేశంలో ఉండే ముఖ్యమంత్రులందరూ నా వల్లనే ముఖ్యమంత్రులు అయ్యాడంటారు భారతదేశానికి ఎవరు ప్రధానమంత్రి ఉంటే నా వల్లనే నేనే ఆయన ప్రధానమంత్రిగా కూర్చోబెట్టానంటాడు ఇక ఆయన పద్ధతి ఎట్లుంటుందంటే ఈరోజు ఉదయం ఒక దేశ ప్రధాని దగ్గర టిఫిన్ చేశాను మధ్యాహ్నం ఇంకో దేశ రాష్ట్రపతి దగ్గర భోజనం చేశాను వాళ్ళను కూడా ఆ పదవిలోకి ఇప్పుడు ట్రంప్ను ఓడగొట్టింది నేనే అని చెప్తాడు ఈయన జో బైడన్ని నా వల్లనే జో బైడన్ అక్కడ అమెరికా అధ్యక్షుడయ్యాడు ఆ తర్వాత అక్కడ ఉండే భారతదేశ సంపదకి సంపద సంతతికి చెందిన కమలా హారిసు అమెరికాలో వైస్ ప్రెసిడెంట్ అయిందంటే కూడా నావల్లనే జరిగింది ఈ విధంగా బుస్సులు కొట్టడంలో కేఏ పాల్ను మించిన వాళ్ళు ఎవరూ లేరు ఇక వివాదాస్పద వ్యాఖ్యలు చేయటం మరి ఆయన మాట్లాడే ముందు సాక్ష్యాధారాలతో మాట్లాడాలి కానీ ఆరోపణలు చేయకూడదు ఆరోపణలకు కొంత ఆధారం ఉండాలి మరి పార్టీ కార్యకర్తలను నాయకులను శ్రేణులను రెచ్చగొట్టే విధంగా మాట్లాడకూడదు ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా నిర్మాణాత్మకమైన విమర్శలు చేయగలగాలి కానీ వాక్సాతంత్రం ఉన్నదని ఇష్టారాజ్యంగా వ్యక్తి దూషణ ఒక ముఖ్యమంత్రిని మంత్రిని తనకు నోటికొచ్చిన విధంగా మాట్లాడితే కొంతమంది టీఆర్ఎస్ నాయకులకు శ్రేణులకు కార్యకర్తలకి ఆవేశం వచ్చింది ఈ పోలీసులు ఈయన యొక్క యాత్రను అడ్డుకున్నారు అడ్డుకుంటే పోలీసుల సమక్షంలో డిఎస్పి ఉన్నాడు ఎస్ఐ ఉన్నాడు సీఐ ఉన్నాడు ఒక అనీల్ అనే టీఆర్ఎస్ కార్యకర్త పోలీసులు ఉండగానే ఈయన మీద చేయి చేసుకున్నాడు దాడి చేశాడు ఆ దాడి చేయటం అనేది ఎలక్ట్రానిక్ మీడియాలో సోషల్ మీడియాలో కూడా విస్తృత ప్రచారంలోకి వచ్చింది ఇంకొక అలవాటు ఏంటంటే కేఏ పాలు ఈ ఎక్కడైతే ప్రముఖ వ్యక్తులు సమావేశాలు పెడతారో అక్కడే నాకు కూడా కావాలంటాడు మే ఆరవ తారీఖున రాహుల్ గాంధీ వరంగల్లో సభ పెడితే ఈయన అక్కడ దరఖాస్తు పెట్టాడు కేఏపాల్ మే ఆరవ తారీఖున నా నేను ఒక సభ పెట్టదలుచుకున్నాను నా ప్రజాశాంతి పార్టీ నాకు అనుమతి అంటే అనుమతి నిరాకరించారు అనుమతి నిరాకరించినప్పుడు మనం ఆరోపణలు చేయకూడదు హైకోర్టుకెళ్ళు అనుమతి తెచ్చుకో అంతేగాని దానికి అధికారులపై నిందలు వేయటము పోలీస్ అధికారులపై నిందలు వేయటము ఈ విధంగా వ్యక్తులపై నింద వేయకూడదు మన వ్యవస్థలో మన్నగనగాలి మనము ఆరోపణలు చేసేప్పుడు కానీ విమర్శలు చేసేటప్పుడు కానీ మనం వాడే భాష అవతల వ్యక్తి యొక్క మనస్సును గాయపరిచే విధంగా ఉండకూడదు కేఎపాల్ నువ్వు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడివి టిఆర్ఎస్ పార్టీ విధి విధానాలను ప్రభుత్వ విధానాలను ప్రభుత్వంలో జరుగుతున్న పథకాలు అవినీతి గురించి మాట్లాడాలి ఆ పార్టీలో ఉండే వ్యక్తి దూషణకు దిగకూడదు వ్యక్తి గురించి కానీ వాళ్ళ కుటుంబం గురించి కానీ వాళ్ళ గురించి రాజకీయాల్లో బహిరంగ వేదికలపై చర్చించడం సమంజసం కాదు అలాగే రాజకీయ పార్టీ నాయకుల యొక్క వ్యక్తిగత అలవాట్లు వాళ్ళ యొక్క భార్య గురించి పిల్లల గురించి సంతానం గురించి మాట్లాడటం సమంజసం కాదు కనుక కేఏ పాలు రెచ్చగొట్టడం వల్ల రెచ్చగొట్టే ధోరణి వల్ల రెచ్చిపోయి వాళ్ళు అలా చేయటం జరిగింది కొంతవరకు కేఏ పాల్ తను మాట్లాడే బహిరంగ సభల్లో ప్రసంగ విధానం కానీ టీవీ ఎలక్ట్రానిక్ ఛానల్స్లో కానీ సోషల్ మీడియాలో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించాలి కొన్ని ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్స్ సోషల్ మీడియా ఛానల్స్ కావాలని కేఏ పాల్ని రెచ్చగొట్టేసి ఈ యూట్యూబ్ ఛానల్స్ ఏమో వాళ్ళకి వ్యూస్ కావాలి ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్స్ ఏమో ఎవరు చూడటంలా యూట్యూబ్ ఛానల్స్ వచ్చాక ఈ ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్ అసలు టీవీ ఆన్ చేసేవాడే లేకుండా పోయాడు ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే కరెంటే లేదు ఇంకా కరెంట్ లేనప్పుడు టీవీ ఉండదు అందుకని ఏదో రకంగా ఈ టీవీ ఛానళ్ళు ప్రాచుర్యంలో తెచ్చుకోవడానికి ఈ కేఏ పాలు పెడతారు యూట్యూబ్ ఛానల్స్ కూడా వాళ్ళ కోరిక ఏంటంటే కేఏ పాల్తో ఏదో ఒకటి నోటికి వచ్చింది మాట్లాడి చేస్తే ఇరవై నాలుగు గంటలో వన్ మిలియన్ వన్ ఎం అని కొట్టాలి గంట కొట్టాలి వన్ ఎం వన్ ఎం అంటే వన్ ఎం అంటే పది లక్షలు కావాలి వాళ్ళకి వ్యూస్ సరే కొంతమంది ఏం మాట్లాడుతున్నాడో చూద్దామనే వాళ్ళు కూడా ఉన్నారు ఇది ఈయనిచ్చేది కూడా ఎంటర్టైన్మెంటే బాగుంటుంది ఆయన మాట్లాడేది హాస్యాస్పదంగా ఉంటుంది ఆయన మాట్లాడే మాటలు గమ్మత్తుగా ఉంటాయి తర్వాత ఆయన తన స్థాయి దాటి ప్రపంచ దేశాలలో ఉండే అగ్రశ్రేణి నాయకులందరూ కూడా వాళ్ళని గురించి ఈయన వర్ణించే విధానము చక్కటి ఎంటర్టైన్మెంటు సినిమాలో హాస్యనటుడు లేకపోతే హాస్యం ఎలా కొరవడుతుందో పాల్ ఏం మాట్లాడాడో చూద్దామనే వాళ్ళు చాలామంది ఉన్నారు చక్కగా ఆ పది నిమిషాలు ఆ వీడియో చూసిన తర్వాత ఆనందంతో పొంగిపోతారు అది వాస్తవాలు కాదు వాస్తవాలకు అతీతంగా ఇక ఆయన వాడే పదజాలము భాష తర్వాత ఆయన చెప్పుకునే గొప్పలు ఇక ఆయన చెప్పే గొప్పలు చెప్తే ఇక మామూలుగా ఉండదు ఇప్పుడు తెలంగాణలో ఉండే నాలుగు కోట్ల ప్రజల్లో మూడున్నర కోట్లు నా అనుచరులు నేనేం చెప్తే అది చేస్తారు నేను ఒక కమాండ్ ఇచ్చానంటే తెలంగాణలో నాలుగున్నర కోట్లు అక్కడ జగన్మోహన్ రెడ్డి కూడా నేనే ఆయన ముఖ్యమంత్రి చేసింది నేనే భారతదేశంలో ఉండే నూట నలభై కోట్లలో నాకు నో వంద కోట్ల మంది అనుచరులు ఉన్నాయని ఇలా చెప్పటం కూడా ఈ హాస్యాన్ని నింపే అంశాలు కనుక ఆయనకి ఆయన వీడియోలు చూస్తారు చదువు వచ్చిన వాళ్ళు చూస్తారు చదువు రాని వాళ్ళు చూస్తారు రాజకీయ నాయకులు చూస్తారు క్రైస్తవులు చూస్తారు కనుక కేఏ పాలు ఆయన వీడియో చూస్తే తలకాయనొప్పిపోతుంది కంపరం పోతుంది పోతుంది చక్కగా ఫ్రెష్గా పది నిమిషాల తర్వాత ముఖం తేరుకుంటుంది కనుక ఆయన్ని ఆ విధంగా వినోదం కోసం చూసేవాళ్ళు కూడా ఉంటారు తర్వాత ఆయనకి స్పందించే తత్వం ఇప్పుడు ఈ వీడియో కేఏ పాల్ చూస్తే నా మీద కూడా స్పందిస్తాడు స్పందించి ఆయనకు తోచిన విధంగా ఆయన కోరుకునే విధంగా నా మీద విమర్శలు ఇక మామూలుగా ఉండవు ఉన్నవి లేనివి కల్పితాలు మొత్తం నా మీద కూడా విమర్శిస్తాడు ఎవరైనా కేఏ పాల్ని విమర్శించడానికి ప్రయత్నం చేస్తే పెద్దలు ఒక సామె చెప్పారు కదా పెంట మీద రాయేస్తే ఏమవుతుంది చిందుతుంది అట్లా కేఏ పాలు ఇక ఆయన విమర్శలకి నాలాంటి వాడు ఏం పర్వాలేదు చేసినా తట్టుకోగలిగే శక్తి ఉంది ఎందుకంటే ప్రజాజీవనంలో ప్రజల తరపున పోరాటం చేసేటప్పుడు ఎవరో విమర్శలు చేస్తున్నారని విమర్శలకు కుంగిపోకూడదు పొగడతలకు పొంగిపోకూడదు మన లక్ష్యాన్ని నెరవేర్చడానికి ప్రజలకు సరైన సమాచారం అందించడానికి విలువలు కలిగిన నీతివంతమైన పారదర్శకమైన సుపరిపాలన అటువంటి ప్రజాస్వామ్యబద్ధమైన సమాజ స్థాపన కోసం ఈ కేఏపాల్ లాంటి వాళ్ళు విమర్శించినా నేనేమి బాధపడను ఈ వీడియో ఎవరో ఆయనకు చూపిస్తారు చూపించిన తర్వాత డాక్టర్ గారు నీ గురించి విమర్శించాడు నీకు ఏమి లేదన్నాడు నీ గాలి తీసేశాడు నువ్వు నిన్ననే నిన్న రాత్రి అక్కడ అమెరికాలో జో బైడెన్తో రాత్రి భోజనం చేసి ప్రత్యేక విమానంలో ఇక్కడికి వచ్చాడని చెప్పి ఒక విధంగా చెప్పాలంటే ఆ మహానుభావుడు కీర్తిశేషుడు ఆ అమలాపురం ఎంపీగా ఉంటూ మన దేశానికే స్పీకర్గా లోక్సభ స్పీకర్గా పనిచేస్తున్న బాలయోగి ఆయన భీమవరం వచ్చి భీమవరం ఈయన ఒక విమానం హెలికాప్టర్ వేసుకెళ్ళాడు కేఏ పాల్ భీమవరానికి ఆయన ట్రైన్ బుక్ చేసుకున్నాడు హైదరాబాద్ రావాలి గోదావరి ఎక్స్ప్రెస్కి ఫస్ట్ క్లాస్లో బుక్ చేసుకున్నాడు భీమవరంలో ఎక్కి భీమవరం నుంచి తాడేపల్లిగూడెం వచ్చి అక్కడి నుంచి గోదావరి ఎక్స్ప్రెస్ ఎక్కాలి ఈయనన్నాడు అన్న నువ్వు ఎందుకే రైల్లో వెళ్తావు నాది హెలికాప్టర్ ఉంది హెలికాప్టర్ ఇస్తే దాంట్లో వెళ్ళిపో త్వరగా వెళ్ళిపోదు కానీ రాత్రంతా ప్రయాణం ఎందుకు పొద్దున్నే బయలుదేరి వెళ్ళు అన్నాడు కేఏపాల్ ఆ రోజున భీమర్ వెళ్ళకపోతే బాలయోగి బతికుండేవాడు వెళ్ళినవాడు ఈయన ఆలోచన నా హెలికాప్టర్ తీసుకెళ్ళు అనకుండా చూశారా ఆ హెలికాప్టర్ ఏమో ఆయనకప్ప చెప్పాడు పాలేమో ఏమో కేఏ పాల్లో రైల్లో కారులో తిరగడం మొదలు పెట్టాడు ఆయనకేమో హెలికాప్టర్ ఇచ్చాడు పాల్ ఆ రోజున బాలయోగితో పాటు హైదరాబాద్ ప్రయాణం అయితే ఈరోజు పాల్ మనకు ఉండేవాడు కాదు కనుక బాలయోగి గారి మరణానికి పరోక్షంగా కారకుడు ఎవరంటే కేఏ పాలే నీ హెలికాప్టర్ తీసుకెళ్ళన్నా అన్నావు ఉచితం అన్నావు ఏం డబ్బులు అవసరం లేదన్నావు ఆయన కూడా ఈయన చెప్పాడు కదా ఎట్ట మన పాలు అన్న పాలు ఇచ్చాడు కదా ఆ హెలికాప్టర్ ఇచ్చాడు ఆ హెలికాప్టర్ తీసుకుని ఆ కొల్లేట్లో చెట్లకు తగిలి కూలిపోయింది అయిపోయింది కనుక చరిత్ర గలవాడు కేఏపాల్ ఆయన మాట్లాడుతుంటే ఆయన వాగ్దాటి ఆయన ప్రసంగ ధోరణి ఆయన చిన్న పిల్లలు స్కూళ్ళలో ఉండే పిల్లలు మాత్రం కే కే పాల్ చెప్పి అది నిజమని నమ్మేస్తారు అంటే ఆయన చరిత్ర తెలవకుండా మొట్టమొదటిసారి కనుక కేఏ పాల్ ప్రసంగం ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియాలో వింటే అబ్బో ఇంత గొప్పవాడా అనుకుంటారు కానీ ఈయన చరిత్ర తెలిస్తే మాత్రం చక్కటి వినోదాన్ని పంచిస్తాడు కే పాల్ సేవా కార్యక్రమంలో తనదైన శైలిలో హైదరాబాదు సమీపంలో ఒక పెద్ద క్రైస్తవ సమాజాన్ని నిర్మించి అనేక మంది పేదలకు వృద్ధులకు సహాయం చేస్తున్నాడు కేఏపాల్ తన దగ్గర ఉన్న డబ్బు సహాయము చేయటంలో ఏమాత్రము వెనుకంజ వేయడు చేతికి ఎముక లేదంటారు చెయ్యి జాపితే చాలు కొంతమంది ఆయన చుట్టూ పొగడతలతో ముంచేస్తుంటారు ఇక పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఆయన చుట్టూ తిరిగి పొగడతలతో ముంచేస్తే బాగానే ఆ పొగిడే వాళ్ళకి గిట్టుబాటు అవుతుంది ఈయన ఏంటంటే పొంగిపోతాడు మహానుభావుడు ఇక భూమి నుంచి ఆకాశంలోకి వెళ్ళిపోతాడు నీ అంతటి వాడు లేడు నువ్వు కాబోయే భారతదేశ ప్రధాని అనగానే అమాంతము గాలిలోకి విహరిస్తాడు అట్లా కొంతమంది ఆయన పొగడతలతో నింపి కొంత సొమ్ము చేసుకుంటారు ఆయన దగ్గర తొలమ ఫలమో పొందుతుంటారు ఏది ఏమైనా కేయ పాల్ నువ్వు ఆ ప్రభు యొక్క మరి భక్తుడివి ప్రభు యొక్క భక్తుడుగా ఉండి మనము భాష ప్రయోగించేటప్పుడు అభ్యంతరకరమైన భాష ఎవ్వరూ వాడకూడదు పైగా రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న ముఖ్యమంత్రి అట్లాగే రాష్ట్ర మంత్రులు కేంద్ర మంత్రులు ప్రధానమంత్రి రాష్ట్రపతి అటువంటి వాళ్ళని సంబోధించేటప్పుడు మనము ఆ వ్యక్తికే కాకుండా ఆ కుర్చీని కూడా గౌరవించవలసిన అవసరం ఉంది విధానాలపై మన విమర్శలు నిర్మాణాత్మకమైన విమర్శలు సూచనలు చేయటం అది రాజ్యాంగం ప్రసాదించిన వాక్ స్వాతంత్ర్యం ప్రాథమిక హక్కు ఏదో రాజ్యాంగం వాక్చాత్ వాక్ స్వాతంత్ర్యం ఇచ్చిందని ఇష్టారాజ్యం కింద వ్యక్తులను కానీ పార్టీలను కానీ రెచ్చగొట్టే ధోరణిలో మాట్లాడకూడదు దీనివల్ల కొంతమంది ఆ శ్రేణులు పార్టీ శ్రేణులు వాళ్ళు సహనం కోల్పోయి ఇటువంటి చర్యలకు పాల్పడే అవకాశం ఉంది ఈ కేఏ పాల్పై దాడి అనేది ప్రతి ఒక్కరూ ఖండించాలి ఇది బాధాకరం ఆయన మాటలే కానీ ఎవరికి హాని చేసే మనిషి కాదు ఏదో మాటలే ఘాటుగా ఉంటాయి కానీ చేతలేము ఉండవు ఏదో అడావుడి చేస్తాడు ఆర్భాటం చేస్తాడు తన స్థాయిని మరిచి సోషల్ మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియాలో మాట్లాడి కొంతమంది ఛానల్స్ ఆయన గంట సమయం కేటాయిస్తారు ఎవరికైతే ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్స్కి టీఆర్పి టీఆర్పి అంటే రేటింగు ఆ ఛానల్స్ ఎవరు చూడటం లేదో పాల్గారిని పెడితే చూస్తారని చెప్పి ఈయనకి అవకాశం ఇస్తున్నారు ఏదేమైనా కేఏ పాల్ ఒక విశిష్టమైన వ్యక్తి ఆయన మరి గమ్మత్తుగా విచిత్రంగా మాట్లాడుతూ ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నాడు